హెచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతా ఉన్నా ఇక్కడ మాత్రం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈయన అధికారం రాకముందు నరేంద్ర మోడీ అధికారం రాకముందు అంతర్జాతీయ మార్కెట్లో బ్యాలెన్స్ రేట్ కన్నా మరి ఈరోజు పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ విపరీతమైన రేట్ పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై మరి పెనుభారం మోపేటువంటి పద్ధతులను ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు పెట్రోల్ 105 రూపాయలు దాటిపోయింది, ఇప్పటికే డీజిల్ 100 రూపాయలకు వచ్చేసింది. ఈరోజు బజార్కి వెళ్ళి ఒక మంచినూడ ప్యాకెట్ తీసుకోనంటే గత సంవత్సరం లాక్డౌన్లో 80 రూపాయలైనటువంటి మంచినూడ ప్యాకెట్ ఈరోజు 140కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతీసే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తూ ఉన్నాడు. కేవలం ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, మరి పెద్ద పెద్ద బడా సంస్థలకు కాపల కుక్కగా మారినటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రజానికం, ఈ దేశంలో ఉన్న ప్రజానికం మరి సమస్యలు పట్టించుకునేటువంటి పాపన పోలేదు. ధరలు మాత్రం నరేంద్ర మోడీ గడ్డం పెరిగినట్టు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిండు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నా కూడా నరేంద్ర మోడీ మరి దున్నపోత మీద వాన పడ్డటువంటి చందంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉంది. ఏదేమైనా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులను కట్టడి చేయవలసిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. రేపు రాబో రోజుల్లో ఈ నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించకుంటే నరేంద్ర మోడీకి మరి శంకర్గిరి మాన్యాలు పట్టించేటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేసీఆర్ జిఎస్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అన్ని ధరలను జిఎస్టీకి సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ గారు మరి పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పనులకు ఎందుకు తీసుకురావాలో మరి ప్రశ్నించడంలో వైఫల్యం చెందింది. కాబట్టి వీరిద్దరికీ పరిపాలించేటువంటి అర్హత కోల్పోయారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా మరి కేసీఆర్కు ఏమాత్రం మరి ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా నరేంద్ర మోడీ నిలదీయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క నిత్యావసర వస్తువులను, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్లను పూర్తిగా జిఎస్టీలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైన ఉందని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూనే రేపు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరిస్తాం, నరేంద్ర మోడీని గద్దెదించే వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.